నారా చంద్రబాబు గారిని జైల్లో పెట్టారు రాజమండ్రి జైల్లో దాని సందర్భంగా ఇదే నేను ఫస్ట్ టైము మీ ముందు మాట్లాడటం చాలా చూస్తూ ఉన్నా ఈనాడు ఏబిఎన్ టీవీ ఫైవ్ జనం టీడీపీ జనం ఎబోవాల్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ రమేష్ గారు అని ఒక ఆఫీసరు మరొకరు వీళ్ళు పాపం నారా చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెట్టడం రిమాండ్లో ఎంత బాధపడతారంటే మహాత్మా గాంధీ కంటే గొప్పోడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎలా జైల్లో పెడతారు దీని తాలూకు ఉన్నాడు అడిగితే తెలుసుకుని మీకు ఈనాడు ఆ ఈనాడు ఏం రాసిందో ఒకసారి మీకు రిమైండ్ చేస్తున్నా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఏం జరుగుతుంది ఆకస్మికంగా సెలవుపై వెళ్ళిన జైలు సూపర్నెంట్ రాహుల్ చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ లోకేష్ బాలకృష్ణ ములాఖత్ అయిన కొద్దిసేపటికే అతను వెళ్ళిపోయాడు జైలు శాఖ డిఐజికి ఆ బాధ్యతలు ఇచ్చారు ప్రభుత్వ పెద్దలే బలవంతంగా సెలవుపై రాహుల్ని పంపించారని ప్రచారం కుట్రలకు జైలు కేంద్రంగా మారుతుందా అని తెదేపా తెలుగుదేశం పార్టీ అనుమానం అంట అంటే అంత ముందు రాహుల్ అనే సూపర్నెంట్ ఉన్నారు జైల్లోకి నారా చంద్రబాబు గారు రాగానే ఇతను బయటికి పంపించి వేరే అతన్ని పిలిపించి నారా చంద్రబాబు నాయుడు గారిని జైల్లోనే చంపించాలి అని పెద్దలు నిర్ణయించుకొని ఇలా చేశారు అని ఈనాడు రామోజీరావు రాయించాడు దీనికి రామోజీరావు నీకు కళ్ళు దొబ్బిని చెవులు దొబ్బిని నువ్వు మెంటల్లీ సిక్ అయిపోయినట్టుండవు ఎందుకంటే ఈమె కేసులు పడి 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 అందరూ నీలాగే దొంగలవు అందరు నీలాగే స్వార్థపరులు అందరు నీలాగానే షాడిస్ట్లు అని అనుకుంటున్నావు కదా రియల్ నీకు కొద్ది చెప్తా నీ కొడుకు నీకు చెప్పాడో లేదో జైలు సూపర్నెంట్ రాహుల్ అనే వ్యక్తి నేను ప్రజలకు కూడా చెప్తున్నా జైలు సూపర్నెంట్ గారు ఈయన ఒంగోలు వ్యక్తి ఆయనకి ఇద్దరు ఆడపిల్లలు భార్య నలభై ఎనిమిదేళ్ళు ఆ ఎమ్మడి పాపం ఆరోగ్యం బాగల హాస్పిటల్లో సీరియస్గా చావు బతుకుల మధ్యలో ఉంది ఇతను ఒక పక్కేమో భార్య చావు బతుకుల్లో ఉంది బతుకుద్దో చచ్చుందో నా అటెండెన్స్ కావాలి కదా భర్తని అని ఫీల్ అవుతూ ఉంటే ఇక్కడేమో ఈ సెల్లో నారా చంద్రబాబు ఉన్నాడు చివరికి అతను తట్టుకోలేక నుంచి హాస్పిటల్ నుంచి ఫోన్లు వస్తుంటే వాళ్ళ అమ్మాయి దగ్గర నుంచి సార్ ఎజెంట్కి వెళ్ళాలండి నా భార్య మరి చూసుకోవాలి కదా అంటే ఇక కంపల్సరీ అయిపోయి అతన్ని సెలవు మీద పంపించారు అప్పుడు వేరే వాళ్ళు సడన్గా ఒక ఇన్ఛార్జిని వేశారు వెళ్ళిపోయిన తర్వాత రాహుల్ గారు హాస్పిటల్కి వెళ్తే ఆయన భార్య చనిపోయింది ఒరే బుద్ధి బుద్ధులేనుడా రామోజీరావు వింటున్నావా నీ చిన్న కొడుకు ఎలా చచ్చిపోయాడు అనారోగ్యంతో రాహుల్ గారి భార్య ఎలాగే చచ్చిపోయాడు చచ్చిపోయింది బుద్ధులేనుడా ఇంత డౌట్ పెట్టిస్తావా ప్రజల్లో నీ చెత్త పేపర్ ఉందని ఒక అమ్మాయి చచ్చిపోతే దాని మీద వ్యభిచారం చేస్తావా రాజకీయ వ్యభిచారం నువ్వు ఈనాడు అనే పేపర్ పెట్టి ఆ పేపర్లో అక్షరాలని వేషలుగా మార్చి రాజకీయ వ్యభిచారం చేస్తున్నావు ఎప్పటికైనా సరే ఆ అక్షరాలు వేషలుగా మారాయి నువ్వు మార్చావు కాబట్టి ఏదో రోజు అక్షరాలే నీకు ఏడ్స్ కుళ్ళి కుళ్ళి తెస్తావు ఒక ఆడకుముతురు చచ్చిపోతే హాస్పిటల్లో పాపం రాహుల్ అనేవాడు కన్నీళ్ళు అయితే ఆ కుటుంబం పక్కన నడుస్తుంటే అతన్ని కావాలని చెప్పి పంపించారా ప్రభుత్వంలో పెద్దలు నీ అయ్యా ప్రూవ్ చేయరా ప్రతి దానికి రాజకీయవేనా తిట్టి 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 జగన్నై అతను నీకు సిగ్గరేది లేకుండా పోయిందా ఏవైనా సరే నీ ఫ్రెండు చంద్రబాబు బయటికి తేవాలి నిజాయితీకి తీసుకురా నిజాయితీకి తీసుకెళ్ళి ఎంత ఘోరమా సపోజ్ నేను చెప్తున్నా ఆయన భార్య కోసం హాస్పిటల్కి వెళ్ళాడు చచ్చిపోయింది రేపు రామోజీరావు చచ్చాడు అనుకోండి అతను కొడుకున్నాడు కదా కిరణ్ శవాన్ని చూడటానికి ఎల్లా సోమాజివాళ్ళలో ఈనాడు ఆఫీసులో ఉండి నిజాయితీగా వర్క్ చేస్తూ ఉంటాడా ఎల్లడా మా నాన్న శవం కంటే నాకు పత్రికే ముఖ్యం ప్రజలే ముఖ్యం అంటాడా సపోజ్ రామోజీరావు నీ కొడుకే తెచ్చాడు అనుకో ఆయన భార్య ఉంది కదా రాను నేను మార్గదర్శనలో ఉంటాను ప్రజలకు నేను సేవ చేయాలి ఎలదరా నీ కోడలు నీ కోడలు ఏడుస్తూ నీ కొడుకు చేస్తే ఎల్లదా చూసి కన్నీళ్ళు పెట్టుకోదా మీకేమైనా కన్నీళ్ళు ఉండేది రాహుల్ గారి కన్నీళ్ళు ఉండవా ఆయన భార్య చౌబతుకుల్లో ఉండి లీవ్ అడుగుతుంటే వాళ్ళు మానవత్వంతో ఇస్తే ఆయన వెళ్ళాడో లేదో ప్రభుత్వ పెద్దలంటా వేరేవాడు తీసుకొచ్చారంట రవి రవికిరణ్ అంట అతను వీళ్ళ అప్పుడే కరిపెట్టించారు అతను అంట ఈ ఉండ అప్పుడు లేటెస్ట్ కూర్చొని ఆయన బొగ్గన గారి మంత్రి బొగ్గన ఆర్థిక మంత్రి ఆయన దగ్గర బంధువు అంట ఎందుకు ఇతను నేయించారు ఏమన్నా ఉందండి అంటే ప్రతి ఆఫీసర్ కూడా మీలాగే చెంచాలనుకున్నారా మీరు అనుకుంటారు అమ్మో మాలాగా రవికిరణ్ ఉంటాడేమో నేను జగన్ నాశనం కావాలని పేపర్లో రాస్తుంటాను నేను జగన్ నాశనం కావాలని చెప్పి మా ఈటీవీలో పెడుతున్నాను మా మా వాడు మా రాధాకృష్ణ గారు కూడా ఏబిఎల్లో కూడా జగన్ నాశనం కావాలని చెప్పి ఎప్పుడు డైలీ టెలికాట్ చేస్తుంటాము అలాగే టీవీ ఫైవ్లో జగన్ నాశనం కావాలి అని టెలికాస్ట్ చేస్తుంటాము అలా అనుకున్నారా రవికి రండి మీరు అటు అనుకోకర్లేదురా అతను చాలా మంచివాడు అతనికి బ్యాడ్ హిస్టరీ ఏమి లేదు నువ్వు చూడండి అతనికి ఏమన్నా ఎన్కౌంటర్ చేసే హిస్టరీ మీలాగా ఓ పేపర్ నదం పెట్టుకొని ఒక టీవీ అడ్డం పెట్టుకొని ఒక ప్రభుత్వాన్ని నాశనం చేయాలి మా కమ్మోడు అది కూడా కమ్మాల్లో మా చంద్రబాబే ముఖ్యమంత్రి అవ్వాలి అతను ఎంత తినొచ్చు ఏవైనా చేయొచ్చు ఎన్ని మంటలు అయినా చేయొచ్చు ఆడవాళ్ళ జీవితాలు ఆడుకోవచ్చు ఆయన మా కమ్మోడు మా చంద్రబాబే ఆడ తప్ప ఎవరు కూర్చోడానికి వీలైదు బచ్చ జగన్ అంతా జగన్ ఎన్ని మంచి పనులు చేసినా సరే మాకు ఇష్టం లేదు ఎన్ని మంచి పనులు చేసిన నేను ఇక మీతో వేస్ట్రా మీరు ఎన్ని తిడుతున్నారో జగన్ గారిని తిట్టి 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 మా చంద్రబాబు గెలుస్తాడు అన్నప్పుడు మీ మీ పేపర్లు చదివి చదివిన మీ టీవీలు చూసిన ప్రజల మొత్తం జగన్ గారి నమ్మారు నూట యాభై ఒకటి ఇచ్చారు మళ్ళీ మీ పులురాతలు రాయండి యజ్ఞాలు చేయండి చేతబడి చేయండి ప్రజలు మొత్తం జగన్ గారు జగన్ గారిని తన గుండెల్లో పెట్టుకున్నారు జగన్ గారు మంచి పనులు చేసినంత కాలం ఆయనే ముఖ్యమంత్రి ఆయనే ప్రజాసేవకుడు ప్రజల్ని బిడ్డల్లా చూస్తాడు దేవుళ్ళలా చూస్తాడు